ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తకరంగా మారాయి. పొత్తుల వ్యవహారం తెరపైకి రావటం, చంద్రబాబు పవన్ ఇద్దరు కలిసి ఏకంగా మళ్ళీ కలుద్దాము అన్నట్టుగా సంకేతాలు ఇచ్చేయడంతో ఇప్పుడు రాజకీయ పరిణామాలు అంతా మారిపోయాయి. సరిగ్గా ఇప్పుడు ఇదే సమయంలో ఏకంగా బీజేపీకి సంబంధించిన రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ అయిన సునీల్ దియోదర్ సంచలన వ్యాఖ్యలు చేశారు మీడియా ముందుకొచ్చి. అందరూ అనుకుంటున్నట్లుగా మేము తెలుగుదేశం పార్టీతో పొట్టు పెట్టుకోబోమని, మా పొత్తు ఓన్లీ జనసేన అంటూ ఆయన కుండ బద్దలు కొట్టారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని ఏపీ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ ఈ సందర్భంగా స్పష్టంగా తన వ్యాఖ్యలు చెప్పారు. పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ విషయంపై తాము అంతర్గతంగా చర్చించుకుంటున్నట్టుగా తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో అనేక మంది బీజేపీ నాయకులు మాట్లాడారు. వైసీపీ టీడీపీ రెండు దొంగల పార్టీలేనట, ఈ దొంగల పార్టీలతో మేము జత కలవమంటున్నారు. అసలు అడ్రస్ లేని పార్టీ మాట్లాడాల్సిన అవసరం కూడా ఇక్కడ లేదంటూ వైసీపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. నువ్వు టీడీపీతో పొట్టు పెట్టుకున్నా, జనసేనతో పెట్టుకున్నా, ముగ్గురు కలిసికట్టుగా వచ్చిన జగన్ వెంట్రిక్ కూడా మీరు పీకలేరు లేండి అంటూ కూడా వైసీపీ నాయకులు అభిమానులంతా ఈ వార్త చూసిన తర్వాత కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే సింహం ముందు ఎప్పుడు మీరు సింగిలే, ఆ సింగిల్గా వచ్చే సింహం ఎప్పుడు విజయాన్ని అందుకోవడంలో ముందే ఉంటుంది. బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోదట, జనసేనతో పెట్టుకుంటుందట. జనసేననేమో టీడీపీ లాంటి వాళ్ళు మనతో ఉండాలంటుందట. మీకు మీకే ముందుగా క్లారిటీ లేదు, ఇక మీరు అధినేతను ఢీ కొడతారా, ఆయన వ్యూహాలను చెరిపేస్తారా, అది మీ జీవితంలో కలనే. ఏదేమైనా సునీల్ దియోదర్ పేల్చిన ఈ బాంబు ఇప్పుడు పవన్ కు చంద్రబాబుకు ఇద్దరికి చెంపపై దెబ్బ కొట్టినట్టుంది. ఇటు అందరినీ మళ్ళీ డైలమాల పడేసినట్టుగా తెలుస్తుంది. చూద్దాం మరి ఈ అంశం ఎటువైపు దారితీస్తుంది, ఎటువైపు వెళ్తుంది అనేది.